నమస్తే, నేను మీ సుధాకర్ రావు. బద్రీనాథ్, చాలామందికి బద్రీనాథ్ వెళ్ళాలని ఉంటుంది, కానీ వయసు సహకరించక ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలామంది వెళ్ళలేకపోతూ ఉంటారు. అలాంటి వారి కోసం బద్రీనాథుడు హైదరాబాద్కి వచ్చేసాడు. అదేంటనుకుంటున్నారా? ఇప్పుడు మన హైదరాబాద్లోని మేడ్చల్కి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న బండమైలారం అనే ఒక చిన్న గ్రామంలో బద్రీనాథ్ దేవాలయ రెప్లికాని ఓపెన్ చేయడం జరిగింది. మనం అది చూడడానికి మన ప్రయాణాన్ని సాగిస్తున్నాం. ఉత్తరాఖండ్లో ప్రసిద్ధి చెందిన అసలు ఆలయానికి ప్రతిరూపంగా ఈ బద్రీనాథ్ ఆలయాన్ని నిర్మించారు. హైదరాబాద్కి 40 కిలోమీటర్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 39 కిలోమీటర్లు, మేడ్చల్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రదేశం. మనం ఆ ప్రదేశానికి చేరుకున్నాము. ఆ గ్రామం పేరే బండమైలారం. మనం ఆలయ ప్రదేశానికి చేరుకున్నాము. ప్రస్తుతం ఈ ఆలయాన్ని దక్షిణకే బద్రీనాథ్ అని పిలుస్తున్నారు. ఈ ఆలయం వేళలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, అది శని ఆదివారాల్లో సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇప్పుడిప్పుడే జనాలు సందర్శనకు వస్తున్నారు. ఒకవేళ మీరు ఉదయాన్నే వస్తే గనక రద్దీ లేకుండా ప్రశాంతంగా ఫోటోలకు కానీ వీడియోలకు కానీ అనుకూలంగా ఉంది. చుట్టూ ఎంతో ప్రశాంతమైన వాతావరణం. ఈ ప్రాంతాన్ని కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఏ విధమైన ఎంట్రీ ఫీజు కానీ పార్కింగ్ ఫీజు కానీ లేదు. ఓసారి మన లోపలికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకుందాం. ఓం నమో నారాయణాయ నమః. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రతిమలు నిజమైన బద్రీనాథ్ ఆలయంలో ఏ విధంగా ఉన్నాయో అలానే ప్రతిష్ఠించారు. అలాగే ఈ ఆలయంలో ఉన్న అఖండ దీపాన్ని బద్రీనాథ్ నుంచి తీసుకుని వచ్చారు. అంతేకాకుండా ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ ఆలయం సంవత్సరానికి 4 నెలలు, అంటే మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, ఈ మధ్యకాలంలోనే తెరిచి ఉంటుంది. ఈ ఆలయం సంవత్సరం పొడుగునా తెరిచి ఉంటుంది. దాదాపు 30,000 మంది ఎన్జిఓ సభ్యుల నుండి కోటి రూపాయల వరకు విరాళాన్ని సేకరించి ఉత్తరాఖండ్ కళ్యాణికారి సంస్థ ఈ ఆలయాన్ని 1555 చదరపు గజాల్లో నిర్మించడం జరిగింది. 2011లో సరైన స్థలం కోసం అన్వేషణ ప్రారంభించారట. నగరంలో 4 మూలల్లో వెతికి చివరికి 3 ఏళ్ల తర్వాత ఈ భూమిని గుర్తించామని, 60 ఏళ్ల క్రితం ఉత్తరాఖండ్ నుంచి వలస వచ్చి ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడిన ఉత్తరాది కుటుంబాల అధ్యక్షుడు విక్రమ్ సింగ్ ఉనాల్ చెప్పడం జరిగింది. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం ఎలా ఉంటుందో అదేవిధంగా మన హైదరాబాద్లో నిర్మించడానికి సహకరించింది రిటైర్డ్ ఆర్మీ అధికారి, ఆర్కిటెక్చర్లో నిపుణుడైన రోషన్ సింగ్. ఇంకెందుకు ఆలస్యం? వారంతపు సెలవుల్లో మన హైదరాబాద్లో ఉన్న బద్రీనాథ్ని తప్పకుండా సందర్శించండి. ఎంతో ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంది ఈ వాతావరణం. తర్వాత ఎక్కువ పాపులర్ అయితే ఇంకా విపరీతమైన జనాలతో నిండిపోతుంది. ప్రధాన మూర్తికి ఉపయోగించిన రాయిని బద్రీనాథ్ నుంచి నల్లరాయిని తీయగా, మిగిలిన పాలరాతి విగ్రహాలు రాజస్థాన్ నుంచి తేవడం జరిగింది. ఈ దేవాలయం తొందరగా పాపులర్ అయిపోతే ఇంకా కమర్షియల్ కూడా చేసేస్తారు, మీకు తెలుసు కదా, పార్కింగ్ ఫీజు, ఎంట్రీ ఫీజు, టోలు అంటూ. ఇప్పటికే మన హైదరాబాద్లో పూరి జగన్నాథ్ దేవాలయానికి నమూనా ఉంది, అలాగే తిరుపతి బాలాజీ దేవాలయానికి కూడా నమూనా ఉంది. అదేవిధంగా కలకత్తా కాళీ దేవాలయానికి కూడా నమూనా ఉంది. ఇప్పుడు ఆ కోవలోనే ఈ బద్రీనాథ్ దేవాలయం కూడా చేరడం విశేషం. మనం ఒకవేళ ఈ ప్రాంతం చేరుకోవాలంటే మేడ్చల్ వరకు ఆర్టీసీ బస్సులో రావచ్చు. అక్కడి నుంచి మీరు ఆటోల ద్వారా కానీ పర్సనల్ వెహికల్ ద్వారా కానీ రావాల్సి ఉంటుంది. ఇలాంటి నమూనా ఆలయాల వల్ల నిజమైన ఆలయాల్ని దర్శించుకోవాలనే కోరికని భక్తులు ఈ విధంగా నెరవేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మనం ఒరిజినల్ బద్రీనాథ్ దేవాలయాన్ని సందర్శిద్దాము. ఇది నేను 2022 అక్టోబర్లో సందర్శించిన బద్రీనాథ్ దేవాలయం. ఒకవేళ దీని గురించి మీకు పూర్తి సమాచారం కావాలంటే నా టైమ్ లైన్ వీడియోస్లో బద్రీనాథ్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది, గమనించగలరు. బద్రీనాథ్ దేవాలయం సముద్ర మట్టానికి 3,600 మీటర్ల ఎత్తులో ఉన్న బద్రీనాథ్ చేరుకోవడం కూడా చాలా కష్టమైనది. మౌంటైన్ సిక్నెస్ ఉన్న వాళ్ళకి ఎంతో ఇబ్బందిగా కూడా ఉంటుంది ఈ ప్రదేశం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ
ఓం నమో నారాయణాయ.